అయితే చాలామంది మొక్కల్ని నేను ఏదైనా చూపించినా అది ఇవ్వండి మాకు కూడా కావాలని చెప్పి చాలామంది రిక్వెస్ట్లు చేస్తూ ఉన్నారు. అలా నేను కూడా ఓ సంవత్సరం అయితే క్రాప్ మీద ఉన్నప్పుడు నేను కొయ్యలేదు, డ్రాగన్ మొక్కలు అయితే పెట్టాను. 4 నెలలు పట్టిందండి, అందులో సగం మొక్కలు అయితే ఏరొచ్చినాయి, మిగతా సగం అయితే కుళ్ళిపోయినాయి. ఇప్పుడు అవి కొంతమందికి అయితే నేను పంపుతున్నాను. ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతూ డ్రాగన్ ఫ్రూట్స్ నేను హార్వెస్ట్ చేసినప్పుడు నాకు కామెంట్లో పెట్టి నాకు స్టెమ్ కావాలని అన్నారు. వాళ్ళని నేను ముందు వాళ్ళకే కదా నేను ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళ పేర్లు అయితే చదువుతాను. వాళ్ళు ఇక్కడ ఇప్పుడు నేను నా వీడియో చూస్తుంటే ఆన్లైన్లో ఉంటే కామెంట్లో పెట్టండి. చాలామందికి నేను గివేవే, చాలామందికి నేను గివేవే అని చెప్పకుండా కూడా నేను చాలామందికి అడ్రస్లు పెట్టమని నేను చాలామందికి పంపానండి సీడ్స్ అయ్యని. అలాగే నేను మలబరీ స్టాంప్స్ కూడా పంపాను. మొక్క అంటే బతకడం కొంచెం కొమ్మ ద్వారా బతకడం అంటే ఒకటి బతుకుతుంది రెండు బతుకుతుంది. మొత్తం మొక్క అంతా నేను ప్రూనింగ్ చేయలేను కదా, మీరు కూడా కొంచెం ఆలోచించండి, అర్థం చేసుకోండి. నాకు వీలైనంత వరకు ఎంతమందికి అందుతాయో ఎంతమందికి రీచ్ అవుతాయో నేను వాళ్ళ పేర్లు చదువుతాను, ఎవరైతే ఉన్నారో అన్నది నాకు కామెంట్లో పెట్టండి. అంతేకాకుండా విత్తనాలు కూడా చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు. నేను అవి కలెక్ట్ చేసుకోవాలి కదా సీడ్స్, అందులోనే ఒకసారి తెచ్చాను, నేను మోసపోయాను. ఎందుకంటే జర్మినేషన్ అవ్వలేదు, వేస్ట్ అయిపోయినాయి. మళ్ళీ ఇంకొకరు వెయ్యాలంటే సమ్మర్లో అది విత్తనాలు రావు కదా, అవి అన్నీ కలెక్ట్ చేసుకుని నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇంక ఎవరైతే ఫామ్స్ ఫిలప్ చేసి పంపారో వాళ్ళందరికీ చేరుతాయండి విత్తనాలు. విడత విడతగా పంపుతున్నాను, ఎందుకంటే పిల్లలు సహకరించడం అంటే వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ చదువులు ఉన్నాయి. నాకు సహాయం చేయాలంటే వాళ్ళు అన్నీ పక్కన పెట్టి చేయాలి కదా. నేను ఒక్కదాన్ని చేసుకోవాలంటే నా వల్ల అవ్వదండి. ఇంట్లో పని, టెర్రస్ మీద కూడా నాకు ఎవరు వర్కర్స్ కూడా లేరమాట, నేనే చేసుకుంటాను ఈ పని కూడా. ఇది పని చేసుకుని ఇంట్లోనే చూసుకొని మీకు విత్తనాలు కూడా పంపాలి కాబట్టి అవి కూడా వాళ్ళని రోజు ఖాళీ ఉన్నప్పుడు నేను రాసి అన్నీ పంపిస్తున్నాను అనమాట. కొంచెం లేట్గా అందుతాయి కానీ రిసీవ్ చేసుకోండి. వెనక్కి వచ్చేస్తున్నాయి, చాలామంది వేస్ట్ అయిపోయి లేదంటే అడ్రస్ మారిపోయో లేకపోతే తీసుకోకో వాళ్ళ టయానికి లేకో మొత్తం మీద జరుగుతుంది. మీరు పక్క వాళ్ళకి చెప్పినా సరే రిసీవ్ చేసుకోండి. విత్తనం అయితే చాలా వాల్యుబుల్, మీకు మోటివేషన్ అవ్వడం దానికి కొందరు దొరకకపోతే మీరు పెంచుకుంటారని చెప్పేసి చేయడం ప్రయత్నం అంతే ఇది. అంతకుమించి అయితే ఏమీ లేదు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అయితే నేను పేర్లు చదువుతాను. ముందు ఇవి వీడియోకి వెళ్ళిపోయి మనం అసలు నేను ఏదైతే మొక్కలను గ్రోత్ చేస్తానో చెప్తాను, లాస్ట్లో వాళ్ళ పేర్లు చదువుతాను, చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అండి. మొక్కల్ని ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఎంత బాగా పెంచుకోవాలి, అసలు నేను ఎలా పెంచాను అన్న విషయం చూపిస్తాను మీకు. చాలా రేర్ రకం, రేర్ వెరైటీ మాట మన టెర్రస్ మీద ఉంది. అది ఎలా పెరిగింది, నేను ఏమేసి పెంచానో ఇవన్నీ చెప్తాను. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అండ్ సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫాలో అండి. అలాగే మీకు ఒక విషయం నేను చెప్పాలండి, మీరు చూస్తున్నారు వీడియో అంత బాగుంటుంది, నాకు సపోర్ట్గా ఉంటుంది, కామెంట్స్ పెడుతున్నారు, లైక్ చేస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. మీ చేయటం వల్లే ఏంటంటే నా ఫ్యామిలీ అనేది నాకు పెద్ద ఫ్యామిలీ అవుతుంది. నా కోరిక అండి, నా కోరిక అనేది మీ చేతుల్లోనే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను చెప్పాను కదా మీకు రేర్ రకం చూపిస్తాను, మొక్క ఎంత బాగా పచ్చగా ఏపుగా పెరిగినాయో చూడండి. చాలామందికి మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, అవగాహన ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది ప్లాంట్స్ ఏంటి అన్నది. అయితే నేను తెలియని వాళ్ళకి చెప్తున్నాను, జుకినీ అండి ఇది. జుకినీ అనగానే మనకి పండుతుంది. ఈ మధ్య ఆంధ్ర సైడ్ కూడా వేస్తున్నారు, వైజాగ్ సైడ్ ఇదిని. పంట కూడా బాగానే పెరుగుతుంది, అంటే మన వాతావరణానికి జుకినీ చాలా బాగా పెరుగుతుంది. అయితే ఇది మీకు తెలిసే ఉంటుంది, నేను ముందు కూడా చూసిన వాళ్ళకి తెలుసు. బయోఫ్యాక్టర్ నుంచి 8 పెటల్స్ అండి ఇది. ఇదంతా ఒక కిట్ మాట, ఇది చిన్న చిన్న గార్డెన్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే వీటిని యూజ్ చేసి ఇంతవరకు గ్రోత్ చేశాను. ఇప్పుడు ఇది ఏ స్టేజ్లో ఉందంటే ప్లాంట్ ఇప్పుడు S3 అనేది ఇస్తే ఇంకా కాయలు అనేవి మనకి పూత దశలో ఉన్నప్పుడు ఇచ్చుకోవాలన్నమాట. 8 చుక్కలు అంటే వేసుకుని మనం 1 లీటర్ నీళ్ళల్లో వాటర్లో వేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు అది చూపిస్తాను ఎలా వేసుకోవాలో. ఇదిగోండి S3 అని ఈ మనకి 2 బాటిల్స్ అయితే వస్తాయి. మనం హోల్ పెట్టక్కర్లేదు, 1 లీటర్ వాటర్ తీసుకుని 8 చుక్కలు వేసుకున్నాను. మొక్క ఇక్కడ చూడండి ఏ స్టేజ్లో ఉంది, దగ్గరికి చూపించినాను. ఇక్కడ చూసారా పూత పిండి దశలో ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి బాగా తెలుస్తుంది. ఇది ఇక్కడ చూసారా జుకినీ మాట. ఇప్పుడు ఈ దశలో ఉన్నప్పుడు మనం మొక్కలు మొదల్లో వేసుకోవాలన్నమాట. చూసారు కదా నేను S3 ఇప్పుడు పూత దశలో ఉన్నప్పుడు ఇచ్చాను. ఇలా నేను మొత్తం బాగా అంటే ఇది యూజ్ చేసి విత్తనం నుంచి మొక్కలను అయితే ఇలా గ్రోత్ చేశానండి. ఇంకా మీకు పూర్తిగా వివరంగా కావాలంటే నేను ఆల్రెడీ వీడియో తీసాను ఎలా వాడాలన్నది, అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు డౌట్ ఉంటే అది ఒకసారి చూడండి. ఈ కిట్ కూడా మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాలతో ఒకసారి ట్రై చేయండి.
అయితే ఈ మొక్కల గురించి తెలుసుకున్నారు కదా, ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఇది మట్టికి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, నేను అప్పుడు కవర్లో పెట్టాను, నాకు మళ్ళీ కవర్లో కుదరక మళ్ళీ కొన్ని పెట్టాను. ఇదిగో స్టమ్స్ అయితే వచ్చినాయన్నమాట, పెరిగినాయి, కొంచెం రూట్స్ వచ్చినాయి కదా. రూట్స్ వచ్చినాయి, ఇలా కాకుండా మీకు ఇదంతా పంపను నేను. ఈ ఒక్క మొక్క పంపితే చాలు, మీకు వేరనేది వచ్చింది కాబట్టి. మళ్ళీ అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్నగా ఇస్తాను, బిట్టు బిట్టు కింద. పార్సిల్ కూడా కొంచెం కష్టం అవుతుందండి దూరం వెళ్ళడానికి, కొంచెం చాలా లాంగ్ ఉన్నాయి వరుస, ఇంకా హైదరాబాద్ సైడు అలాగ అడుగుతున్నారు. నేను వాళ్ళకి వీలుగా మొక్క బౌండీలో పంపడానికి ట్రై చేస్తున్నాను. మీరు తీసుకోవడానికైతే చూడండి జాగ్రత్తగా, అంటే ఎక్కడికి వెళ్లకుండా లేదా ఎవరికైనా పక్క వాళ్ళకి అప్పచెప్పైనా హ్యాండిల్ చేసుకోండి ఈ పార్సిల్ అయితే. అయితే పేర్లు అయితే చదువుతున్నాను, ఎవరైతే వీడియో దగ్గర ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే జాగ్రత్తగా వినండి. విని ఆ అడ్రస్లు కొందరు రాంగ్ పెట్టారు, అవి కరెక్ట్గా ఉన్నాయి లేదా నాకు ఈ వీడియోలో మీరు ఈ కామెంట్ పెట్టాలి. లేదంటే ఇంకా ముందు మళ్ళీ ఈ మధ్యకాలంలో కూడా చాలామంది అడిగారు, వాళ్ళకి ఇస్తాను ఛాన్స్ ఉంటే. మీరు ఎవరైనా ఆన్లైన్లోకి వస్తే ఈ కామెంట్లో పెడితే మీకు పంపుతాను, మీరు ఎవరూ లేరు అంటే నెక్స్ట్ పెట్టిన వాళ్ళకి వాళ్ళకి పంపేస్తానండి. నేనైతే చాలా కష్టపడుతున్నాను, ఒక మొక్క పెంచాలన్నా ఒక విత్తనం మీకు ఇవ్వాలన్నా కూడా నేను నా మొక్కలను పెంచుకుంటూ ఇంట్లో చూసుకుంటూ మీ వరకు కూడా జారవేయడానికి నేనైతే నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. అయితే నెక్స్ట్ పేరు అయితే చెప్పేస్తున్నాను, కీర్తిరెడ్డి కమలాపూర్ అండి. కీర్తిరెడ్డి కమలాపూర్ ఉంటే అడ్రస్ అది కరెక్ట్గా ఉందో లేదో నా కామెంట్లో పెట్టండి. మాదిరి చుండూరు చందన్ నగర్ అండి. అలాగే నెక్స్ట్ ఎల్ నాగరత్నం గారు కోనవరం, వై రవితేజ గారు వరిస, ప్రశాంత్ నిజామాబాద్, అంటే ఇంటి పేరు లేదు ఇక్కడ, ప్రశాంత్ నిజామాబాద్ అని ఉంది. మోహన్ రెడ్డి గారు నెల్లూరు, పిఎల్వి ప్రసన్న గారు గుంటూరు, వి దీప విశాఖ, అబ్బిశెట్టి యమునాదేవి గారండి అంగరు, అలాగే వై రూపారాణి అనంతపురం, అలాగే వల్లం రెడ్డి అర్చన, ఊరైతే రాయలేదండి. ఆవిడది కూడా కామెంట్ పెట్టండి ఎవరైనా చూస్తే కనుక, పుష్పలత రొక్కం హైదరాబాద్. వీళ్ళ పేర్లు అయితే చెప్పాను, వీళ్ళు ఎవరైతే నాకు కామెంట్లో మేము ప్రజెంట్ ఉన్నామండి ఆ అడ్రస్కే పంపండి అని చెప్పేసి మీరు మెసేజ్ పెడితే, కామెంట్ పెడితే నేను పంపిస్తాను. లేదా ఇంకా నేను ఇప్పుడు మొన్న కూడా రీసెంట్గా చేసినవి కూడా ఉన్నాయి, అందులో ఎవరైతే అడిగారో వాళ్ళకైతే చేరిపోతాయండి. ఇవి ఉంటే ముందు వీళ్ళకి ఇంపార్టెంట్, తర్వాత నెక్స్ట్ మీకు. ఎందుకంటే సంవత్సరానికి ఎక్కువ కూడా నేను స్టెమ్మలు తీయలేను, మొక్క డల్ అయిపోతూ ఉంటుంది. నా దగ్గర ఉన్నది ఒక మొక్కే, కొంచెం కొంతమందికి అయితే ఇవ్వగలను, కానీ నేను అందరికీ ఇవ్వాలంటే ఇవ్వలేను. అర్థం చేసుకొని రిసీవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చుతుంది, యూస్ఫుల్ అవుతుంది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అండి. బాయ్ అండి.